ఉచిత్ర సినిమా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి తెలుగు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రల్లో విభిన్న పాత్రల్లో నటించి ఈ మధ్య కాలంలో బేబీ సినిమాలో ఆనంద్ ఎవరకొండ తల్లి క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటియే ప్రభావతి గారు ఆవిడే ఈరోజు మన కార్యక్రమానికి గెస్ట్గా వచ్చారు ఆలోచించేకుండా ఆవిడతో మాట్లాడేద్దాం నమస్కారం మేడం నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సుదీర్ఘమైన ఒక ఇరవై ఏళ్ల ప్రయాణం ఇది ఒక సినిమా అనేది బాగా దగ్గరగా చేస్తుంది మనుషుల్లో అటువంటి సినిమా బేబీ కేవలం దగ్గర చేయడం కాదు అంటే అందరూ మిమ్మల్ని తల్లిగా రిసీవ్ చేసేసుకున్నారు అంత గొప్ప ప్రయాణం ఎక్కడో నెల్లూరులో పుట్టి అక్కడ పెరిగిన ఒక అమ్మాయి సడన్గా హైదరాబాద్ వచ్చేసి ఇరవై ఏళ్ళ సినిమా ప్రయాణం చేయడం అంటే ముందు నుంచి కలగన్నారా అనుకోకుండా ఇలా జరిగిపోయిందా అనుకోకుండానే జరిగింది ఓకే అంటే నేపథ్యం ఇంట్లో ఉన్న వాళ్ళని చూడడము ఇన్స్పైర్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు యాక్టింగ్ అనేది మీకు ఎక్కడ స్టార్ట్ అయ్యింది మా ఇంట్లో ఎవ్వరు లేరు యాక్చువల్లీ కాకుంటే నా సిస్టర్కి చాలా ఇష్టం నా చెల్లికి చేయటం సో తనతో ఉండి తను డైరెక్ట్గా సినిమాలకి వెళ్ళాలి అని అని అడుగుతూ ఉండేది మా అమ్మ అప్పుడు అనేవాళ్ళు చదువుకుంటేనే రానిస్తారు లేకుంటే రానివ్వరు అని అలా తనకి ఇంట్రెస్ట్ నాకు కాదు తనకి ఇంట్రెస్ట్ కాబట్టి తనతో డైరెక్ట్ మూవీస్కి ఎలా రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి మాకు తెలీదు సో అక్కడ మా నెల్లూరులో స్టేజ్ ప్లేస్ వేసేవాళ్ళు సరదాగా అమ్మాయిని చేయమని అడిగేవాళ్ళు తనతో వెళ్ళి చూస్తూ తనకి హెల్ప్ చేస్తూ తనకి శారీ కట్టడం జడ వేయడం అలా తోడుగా ఉండి హెల్పర్గా చూస్తూ ఉండేదాన్ని తర్వాత మీరు యాక్టర్ అయ్యారు అయ్యాను కానీ ఒక రంగస్థలం మీద చెల్లెలకి తోడుగా వెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్ ఆ లైటింగ్ ఒక రౌడు ఇదంతా ఒక ఫోబియాని క్రియేట్ చేస్తుంది నిజానికి అవును అది చూస్తూ చూస్తూ మీలో యాక్టర్ ఎప్పుడు నితరం లేచింది అసలు ఇది నేను చేయననే చెప్పేదాన్ని యాక్చువల్లీ నాకు భయం బాగా వెనకాల ఉండి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కాకపోతే మా స్టేజ్ రైటర్స్ డైరెక్టర్స్ అందరు ఎలాగో సిస్టర్స్ ఇద్దరు వస్తున్నారు కదా ఒక్కరే చేయడం ఎందుకు మీరు కూడా యాక్ట్ చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళు నాకు భయం నేను చేయలేను నాకు మనుషుల్లోకి రావడమే టెన్షన్ అవుతుంది అంటే భాస్కర్ చంద్ర గారు ఉన్నారు ఆయన నాకు భయం అంటున్నానని నన్ను ఒక మూగ పాత్ర క్రియేట్ చేసి స్టేజ్ ప్లే చేయించారు నాతోటి గుర్రం అని అందులో మంచి పేరు వచ్చింది అంటే ఇప్పుడు రంగస్థలం అనేది ఇంకా చాలా స్ట్రిక్ట్ చెప్పాలంటే చాలా కష్టం కూడా ఇప్పుడైనా మనకి టేక్స్ అని అవన్నీ ఛాన్స్ ఉంటుంది కానీ అక్కడ లైవ్ ఇంకా తప్పు పోయినా మంచి అయినా వెళ్ళిపోవడమే లైవ్ అటువంటి సమయంలో మూగ క్యారెక్టర్ అంటే ఇంకా టఫెస్ట్ టాస్క్కి ఆ కళ్ళతోటే చూపించాలి హావభావాలు చూపించాలి డైలాగ్ ఉండదు మీరు యాక్ట్ చేయగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే బిహావ్ అంటే స్క్రీన్ వెనకాల మీలో ఏదో వాళ్ళు గమనించుంటారు మీ చెల్లెకి చెప్తున్న క్రమంలో మీరు యాక్ట్ చేసే వాళ్ళ ఎలా గమనించారు లేదు లేదు మా చెల్లి నేర్చుకునే డైలాగ్స్ అన్నీ నాతో చెప్పేది ఎలా చెప్పాలి నేను ఇలా చెప్తాను నేను తనతో చెప్పించుకునేదాన్ని ఒకసారి నాకు చెప్పు అని ఓకే అలా చెప్తూ ఉంటే నాకు అర్థమయ్యేది ఇలా కాదు అలా కాదు అలా చెప్పగలిగేదాన్ని ఓకే అది గమనించి మీలో కూడా అది ఉంది చేయగలుగుతారు అని మిమ్మల్ని తీసుకున్నారు మూగ క్యారెక్టర్ రిహార్సల్ అప్పుడు మీ చెల్లెలు మీకు ఏమైనా సపోర్ట్ చేశారా యాక్టింగ్ పరంగా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నప్పుడు అలా ఏం లేదు అంటే నాకు ఎప్పుడైనా నా సైడు నా పక్కనే నా చెల్లి ఉన్నా నా తమ్ముడు ఉన్నా నాకు చాలా ధైర్యం ఓకే వాళ్ళిద్దరుంటే నాకేం భయం అనిపించదు ఇప్పటికీ ఈవెన్ ఈ స్టూడియోకి రావడానికి కూడా నా తమ్ముడే తీసుకొచ్చాడు ఇంకా అదే బాండింగ్ అసలు ఇక్కడ నుంచి సినిమాల్లోకి ఎలా అంటే యాక్చువల్గా మీ చెల్లెలు కోరుకున్నారన్నారు నెల్లూరులో రంగస్థలంలో నటిస్తున్న మీకు హైదరాబాద్లో వెండితెర అనేది చాలా పెద్ద ప్రపంచం ఎవరు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు రంగస్థలం అనేది నెల్లూరు వరకే పరిమితం కాదు కదా సో పరిషత్ ప్లేస్ కోసం కాంపిటీషన్స్కి వచ్చేవాళ్ళం మేము అన్ని స్టేట్స్ చేసేవాళ్ళం రవీంద్ర భారతిలో చేసేప్పుడు చూసి ఈ అబ్బాయి చాలా మంచోడు మూవీ కోసం తీసుకున్నారు రవితేజ గారి సినిమా ఫస్ట్ ఫిల్మే మీకు చాలా అప్లాజ్ వచ్చింది అండ్ చాలా నిడి ఉన్న అంటే గుర్తుంచుకునే దగ్గర క్యారెక్టర్ ఇచ్చారు కదా రంగస్థలం వేరు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ సినిమా షూటింగ్ వేరు మీకు ఏమైనా చెప్పారా మెలకువలు కానివ్వండి ఇలా ఉంటుంది సినిమాలో యాక్టింగ్ అని మీకు ఏమైనా చెప్పారా మీరు ఇంకా ఫ్లోలో ఫాలో అయిపోకుంటే చేశారా అంతే ఏం చెప్పలేదు కా నా అదృష్టం ఏంటంటే ఆ డైరెక్టర్ గారు అగస్త్యన్ గారు సో ఆయన చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చేవారు డైలాగ్స్ ఇలానే చెప్పాలి ఈ రాసిందే చెప్పాలి అట్లా ఏం లేదు నిజం చెప్పాలంటే ఒక సీన్కి అయితే అసలు డైలాగ్ వెర్షన్ అనేది లేదు క్లైమాక్స్ సీన్కి అని చెప్పారు ఇలా ఉంటుంది సీను ఈ ఈ పాయింట్స్ అన్నీ అందులో రావాలి నీవు ఓన్గా ఎలా చెప్పగలిగితే అలా చెప్పు ప్రిపేర్ అయ్యి చేసేయి అని ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు చేసేసాను మానిటర్ చూస్తారా అని కూడా అడగలేదు డైరెక్ట్ మీరు చేసేయండి టేక్ చేసేస్తానని టేక్ చేశారు ఓకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా గుర్తుండి ఉంటుంది కదా ఆ టైంలో ఆ షార్ట్ అయిపోగానే నాకు భయం వేసి నేను కరెక్ట్గా చెప్పానా లేదా అనుకుంటున్నాను కట్ చెప్పేలోపు క్లాప్స్ వినిపించాయి సో నాకు అది చాలా అంటే ఇక్కడ దాకా నేను రావడానికి అది మెయిన్ ఫస్ట్ స్టెప్ కదా ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది సినిమా అనేది ఇప్పుడు రంగస్థలం మనం ఒక ఒక ప్లేస్లో లేదా ఒక ఆడిటోరియంలో ఓపెన్ ప్లేస్లో చేసినప్పుడు ఒక పరిధి వరకే మనం రీచ్ అవుతాం సినిమా అట్లా కాదు అన్ని మిమ్మల్ని చూసిన వాళ్ళు చూడని వాళ్ళు తెలుగు ప్రేక్షకులందరికీ మీరు సుపరిచితం అవుతారు ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఏ ఇయర్ నుంచి ఫీల్ అవ్వడం స్టార్ట్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఫలానా కదా మీరు ఫలానా కదా అని ఒక గుర్తించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా ఆ ఫీల్ మీరు ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి రవితేజ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీకు అంటే ఆయన చాలా కూల్ ఇప్పటికి కూడా చేస్తున్నాం కదా కాకపోతే నాకు అప్పుడు ఏం తెలియదు సినిమా హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళ ముందు మనం ఎలా ఉండాలి అలా అలాంటివి ఏం తెలియదు ఈ స్టేజ్లో మనల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు మా అమ్మాయి వచ్చింది యాక్చువల్గా అలానే పిలుస్తారు కదా స్టేజ్ ఆర్టిస్టులందరినీ మా అమ్మాయి వచ్చింది అంటారు లేడీ ఆర్టిస్ట్ని అలా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా చూసుకోవడం వల్ల ఇక్కడ భయం ఉండేది కాదు సేమ్ అలానే అనుకుని అక్కడే చేసేసాను నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అండ్ మీరు చాలా కామ్ గోయింగ్ కొంచెం అంటే మీ పరిధిలో మీరు చాలా పాజిటివ్గా ఉండే పర్సన్ కదా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వాతావరణానికి ఎలా మింగిల్ అవుతూ వచ్చారు మీరు ఇక్కడ కూడా అదే ఫాలో అవుతున్నాను మీరు ఎవరైనా ఏమన్నా సరే నేను ఒక చిన్న నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే అంత పాజిటివ్ థింకింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు మీకు మాట్లాడడం రాదు కాబట్టి నవ్వడం నేర్చుకున్నాను నుంచి అసలు మాటలు అవసరం లేదు ఒక్క స్మైల్ వన్ ఆన్సర్స్తో సమానం మీకు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఈ ఈ లైటింగ్ ఈ కెమెరా ఇవన్నీ చూసిన తర్వాత మీరు వచ్చిన టైంలో మీరు వెరీ యంగ్ చాలా మంది సజెషన్ ఇస్తారు నువ్వు ఎందుకు ఈ క్యారెక్టర్స్ చేస్తున్నావు హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా లేదా చాలామంది ఫీచర్స్ బాగున్నాయి మీరు ఆ వైపుకి ఎందుకు అసలు అడుగు వేయలేదు అంటే నేను చెప్పచ్చు లేదో నాకు తెలీదు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు అందరు నిజంగానే అడిగారు మెయిన్ రోల్స్ చేయమని కానీ నాకు అన్నపూర్ణమ్మ గారిని చూశాను నేను అమ్మని చూసిన ప్రతి ఒక్కరూ నమస్తే అమ్మ రెండమ్మ కూర్చోండమ్మ అనేవారు మిగతా అందరినీ హాయ్ హలో అని అలా హక్ చేసుకుంటు అంటే అది తప్పు కాదు కల్చర్ నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను మాది నెల్లూరు అంటే హైదరాబాద్కి నెల్లూరుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ వాతావరణం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈ క్యారెక్టర్స్ వేయడం కంటే హీరోయిన్లు ఇవన్నీ నాకు రాదు ఎలాగో నేను అంత చేయగలనో లేదో కూడా నాకు తెలియదు అమ్మ చేయడం చాలా ఉత్తమం కదా నాకు కంఫర్ట్ ఉంది అని అనిపించింది కానీ చాలా డిఫరెంట్గా ఉందండి మీ మైండ్ సెట్ అంటే ఇది చాలా ట్రై చేస్తే కూడా అడాప్ట్ చేసుకోలేము ఈ ఈ స్టైల్ ఆలోచన విధానం ఎంత హోదా ఒక హీరోయిన్ అనేది అంత అందరికీ ఒక టార్గెట్ అంత ఉన్నా కూడా నాకు ఒక రెస్పెక్ట్ కావాలి నన్ను ఒక హూందాగా ఏ ముఖ్యంగా అమ్మాయిలు వయసుకు మించి చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ నా ఏజ్ కన్నా ఎక్కువ చేస్తున్నారు అని అయినా కూడా మీరు రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇది చాలు నాకు ఈ గౌరవం చాలా అనుకోవడం అనేది మేబీ మరి మీకు అది అంత చిన్న వయసులో ఎట్లా వచ్చిందో తెలియదో తెలియదు అని మీరు మీ చెల్లెలు కూడా యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు ఒక టైంలో వచ్చారా లేదు లేదు తన స్టేజ్ తర్వాత గ్యాప్ తీసుకుంది ఓకే తను గ్యాప్ తీసుకున్న తర్వాతే నేను స్టేజ్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాను ఓకే తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను ఒక టూ త్రీ ఇయర్స్లోనే వచ్చేసాను ఇండస్ట్రీకి మీరు ఇండస్ట్రీకి వచ్చాక పర్సనల్ మీ మేనేజర్ని పెట్టుకోవడం అలా చేశారా మీరు ఎవరినైనా లేదండి ఇప్పటివరకు అయితే మేనేజరే లేదు లేరు మరి ఎలా ఆఫర్స్ ఎలా మీరు దాదాపు వంద సినిమాలపైన నూట యాభై సినిమాలు చేశారు ట్వంటీ ఇయర్స్లో మీరా చాలా మిత మీకు మేనేజర్ లేరు ఇవన్నీ ఎలా వెతుక్కుంటూ వచ్చాయి మిమ్మల్ని ఆఫర్స్ అసలు అంటే ఒక సినిమా ద్వారా ఒకటి అలాగే ఇక్కడ మీతో వర్క్ చేశాను మీరు ఇంకో చోట మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు అని చెప్తారు కదా అదే నాకు ప్లస్ అయింది కాకపోతే ఇక్కడ ఒక చిన్న అపోహలు ఉంటాయి అంటే ప్రభావతి గారు సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు బేబీ సినిమాతో ఆమెకి ఇంకా క్రేజ్ వచ్చింది సో చాలా అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా చాలా ఆలోచించుకొని అప్రోచ్ కూడా అవ్వండి అలాంటి సందర్భాలు ఎప్పుడైనా అయ్యాయి ఆ సినిమాలు మీరు ఏం చెప్తారా ఉన్నాయండి చెప్పడానికి ఏం లేదు మనం అనుకోవడం నిజమే బ్రేక్ రావడం నిజం అందరూ రిసీవ్ చేసుకొని నన్ను ఒక అమ్మగా నిలబెట్టింది నిజం రెమ్యునరేషన్ పెరిగింది నిజం కాకపోతే నా గురించి తెలిసిన వాళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో దగ్గర దగ్గర ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ టూ ఇయర్స్గా నేను చేస్తున్నాను అందరూ చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి తప్ప అందరికీ నేను తెలుసు ప్రభావతి అంటే ఎంఐ చాలా కంఫర్ట్ కమర్షియల్ కాదు ఎక్కడ ఎలా ఎంతవరకు కంఫర్టో అంతవరకు తీసుకొని చేయగలదు అని అందరికీ తెలుసండి మినిమం ఒకటి ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్ అంటే మినిమం అలా ఉంటే చాలు నేను కంఫర్ట్గానే వెళ్ళిపోతాను అంత డిమాండ్ ఏం లేదు ఇంతెందుకు ఇప్పుడు మీరు నాకు ఈ సినిమాకి ఒక అప్పట్లో ఒక పదివేలు ఇచ్చి ఉంటారు అనుకోండి మీరే నన్ను పిలిచి ఇదిగమ్మా ఇప్పుడు ఇలా తీసుకో ఒక ట్వంటీ ఫైవ్ తీసుకో థర్టీ తీసుకో అన్న రోజులు కూడా ఉన్నాయి కదా ఓకే సో నేను అలా ఏం అంత డిమాండ్ చేసే ఆర్టిస్ట్ని కాదు అంత కమర్షియల్గా మాట్లాడడం నాకు అసలు రాదు మీకు నా దాకా వచ్చి నన్ను అడిగితే నాకు మాట మర్యాద ఉంటే నేను ఖచ్చితంగా పనిచేస్తాను మీరు రవితేజ గారి ఈ అబ్బాయి చాలా మంచి ఆడ తర్వాత శ్రీకాంత్ గారి ఫిల్మ్ లో కూడా చేశారు కదా ఇద్దరు ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి ఆయనతో అసలు ఆఫర్ ఎలా వచ్చింది మీకు ఎలా ఎలా వచ్చిందని ఇంకా నాకు తెలియదు అండి ఈ అబ్బాయి చాలా మంచివాడు తర్వాత ఒక రాధ ఇద్దరికృష్ణుల పెళ్ళి అందులో పని మనిషి క్యారెక్టర్ సేమ్ ఇందులో పని మనిషి సెకండ్ హాఫ్లో సపోర్టింగ్ అయింది ఇందులో పని మనిషి సెకండ్ హాఫ్లో సునీల్ గారు హీరోయిన్ అనుకొని నన్ను పెళ్లి చేసుకుంటారు అలా క్యారెక్టర్స్ కాకపోతే ఆ మూవీ చేసేటప్పుడు అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ డ్రస్సుల విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను వాళ్ళని కూడా పెట్టాను ఓకే నాకు తెలియదు కదా ఇలా వేసుకోవాలి పని మనిషి అంటే లంగా వణి ఉంటుంది అనుకుంటాం సడన్గా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆ సాంగ్ ఆ డ్రెస్సులు కొంచెం అంటే కాస్త ఏడ్చాను కూడా నేను వేసుకోను నేను చేయను అని తర్వాత అందరూ పెద్దవాళ్ళు నచ్చ చెప్పారు అలా చేయకూడదమ్మా తప్పు కదా ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఈ సాంగ్ కోసం అవసరమయ్యి వేసుకోమంటున్నారు కానీ నేను ఇబ్బంది పెట్టాలని కాదు అలా చెప్పి ఒక హాఫ్ డే కొంచెం ఇబ్బంది పెట్టాను నేను కూడా పడ్డాను తర్వాత కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పటికీ అడుగుతాను నేను ఏమండి కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది అని నేను అనుకున్నాను మీరు ఆ స్థాయిలో ఇబ్బంది పడ్డారంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుని ఉంటారు అడుగుతాను ఖచ్చితంగా అడుగు ఇప్పుడు కూడా భయమే మీరు మీరు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సజెషన్ ఇచ్చారు కంటిన్యూగా కొన్ని పాత్రలు ఒక నాలుగు సినిమాలు చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఆ పాత్రలకే రిఫర్ చేస్తారు అలా కాకుండా కొంచెం వేరియేషన్స్ చూసుకో ఇటువంటి సజెషన్స్ ఎవరైనా ఇచ్చారా మీకు ఇస్తారు కానీ నాకు అలాంటి పరిస్థితి రాలేదు భగవంతుడి దయ వల్ల నాకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వచ్చాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను నేను ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను అది ఒక రకంగా దేవుడి దయ నా అదృష్టం అనుకోవాలి మీరు ఇంత కూల్గా ఉంటారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీ ఫిలిమ్స్లో మీరు ఒక ఎమోషనల్గా ఒక మంచి ఒక అబ్బా ఇంత సూత్ అన్నట్టుగా ఉంటుంది కానీ ఒక సినిమాలో మీరు కాస్త గయ్యాలి లాగా అట్లా చేశారు కదా ఆ డిఫరెంట్ క్యారెక్ అంటే అది రావాల్సినంత అప్లాజ్ అంటే బయటికి జనాల్లోకి అంత రీచ్ అవ్వలేదు కానీ అయ్యుంటే మీలో ఒక మంచి గయ్యాలి అత్త క్యారెక్టర్లో ఏ లేడీ విలన్ క్యారెక్టర్లో కూడా మిమ్మల్ని రీచ్ అయ్యేవి ఆ సినిమా చెప్తున్నప్పుడు మీలో యాంగిల్ చూసిన డైరెక్టర్ గొప్పతనం ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు నేనే అడిగాను నేను ఇంత సాఫ్ట్గా కనిపిస్తాను కదా మీరు ఎలా ఇలా అంటే లేదంటే మీరు చేయగలరు నిజంగా కూడా నాకు ఏంటి క్యారెక్టర్ ఎవరి కాంబినేషన్ అనే దానికంటే నా క్యారెక్టర్ ఏంటి వన్స్ నేను ఒప్పుకున్నాక అది ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈవెన్ ఒక దేవదాసి క్యారెక్టర్ నన్ను అడిగారు అనుకోండి నేను ఓకే అనేదాకే ఇబ్బంది పడతాను వింటాను నాకు నచ్చి వన్స్ ఓకే అంటే ఆ క్యారెక్టర్ నిజంగా ఎలా బిహేవ్ చేస్తుందో ఎలా ఉంటుందో అలానే చేస్తాను అది నాకు అలవాటు కానీ చాలామంది కళలు కానీ ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్టిస్ట్ అవ్వాలి అన్న వాళ్ళలో కన్నా ప్రొఫెషనలిజం లేదా పరకాయ ప్రవేశం అంటారు చూడండి క్యారెక్టర్ అది మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఫీల్డే ఇదే మీరు కోరుకున్న ఫీల్డ్ అవ్వలేదు కానీ ఇంత ఒక పాత్ర కోసం జీవించే స్థాయిలో ప్యాషన్ ఎక్కడుంది మీకు అసలు లోపల ఎప్పుడు స్టార్ట్ అయింది అది అంటే ఒక రకంగా చెప్పాలంటే మా చిన్నప్పుడే మా నాన్నగారు పోయారు ఓకే సో ఆ తర్వాత ఈ ఈ ఫీల్డే అక్కడ స్టేజ్ కావచ్చు ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీ కావచ్చు దీనివల్లే మేము సర్వే అయ్యాం సో అలాంటప్పుడు నేను చేసే వృత్తి నాకు దేవుడితో సమానం దాన్ని నేను గౌరవించాలి అది లేనప్పుడు నేను ఇక్కడ ఉండలేను ఇప్పుడు మనందరికీ తెలుసు ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఈ ట్వంటీ టూ ఇయర్స్గా నన్ను అలాగే ఆదరిస్తున్నారు ఆడియన్స్ కానివ్వండి నా ఇండస్ట్రీ కానివ్వండి నన్ను గౌరవిస్తుంది నాకు పని ఇస్తుంది సో దాన్ని నేను గౌరవించి భక్తి శ్రద్ధలతో భయపడుతూ పని చేయకపోతే ఇంకొక రోజుకి నేను ఉండను అవును అవును అది నా ఫీలింగ్ బేబీ సినిమా ముందు వరకు కూడా మీరంటే తెలుసు మిమ్మల్ని గుర్తిస్తారు అని కానీ బేబీ సినిమా తర్వాత ఇమేజ్ అంతా మారిపోయింది ఒక్కసారిగా మీరు ఏదైతే రంగస్థలంలో మూగ పాత్ర చేశారో అంటే మీ జీవితానికి మూగ పాత్రకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది ఉండొచ్చు మళ్ళీ బేబీ సినిమాలో మూగ పాత్రే మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి నిజం చెప్పాలంటే ఫ్రాన్గా మాట్లాడుకోవాలంటే చాలామంది కాంపిటీషన్ ఉంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి మన దగ్గర కుదవలేదు ఆ పాత్ర మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఇది నిజంగా అంత గొప్ప పాత్ర రావడం అదృష్టం ఫస్ట్ ఆ తర్వాత మీరు దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఆ పాత్రలు ఎవరిని ఊహించుకోలేము బేబీ సినిమా క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది అసలు ఎలా అప్రోచ్ అయ్యారు శివ గారు ఉన్నారు అక్కడ ఆయన చెప్పారు డిపార్ట్మెంట్ శివగారు ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పారు నా అలవాటు అది చిన్న ఆఫీస్ అయినా పెద్ద ఆఫీస్ అయినా నాకు కాల్ వచ్చి నన్ను రమ్మంటే నేను కంపల్సరీ వెళ్తాను నాకు షూట్ లేదు నాకు షూట్ ఉంది ఇవాళ రాలేనండి రేపు వస్తాను ఖచ్చితంగా వెళ్తాను తర్వాత ఇవ్వడం ఇవ్వకపోవడం చేయడం చేయకపోవడం అనేది సెకండరీ వెళ్ళడం ఆర్టిస్ట్గా నా ధర్మం సో అలానే వెళ్ళాను ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు చాలా ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్ అమ్మా చే అని చెప్పారు నేను నా సైడ్ నుంచి నేను చెప్పాను సార్ నాకు ఒక రకంగా సెంటిమెంట్ క్యారెక్టర్ ఇది దీంతోనే నేను స్టేజ్లో ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాను దగ్గర దగ్గర ఒక రెండు వందల దాకా అవార్డ్స్ ఉంటాయి బెస్ట్ యాక్టర్స్ సో ఇది ఇస్తే దీనికి కూడా నేను న్యాయం చేయగలను అనుకుంటున్నాను సార్ నన్ను నమ్మి ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను అలానే ఇచ్చారు నా మాట కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నారు అది మీ క్యారెక్టర్ కేవలం కామన్ ఆడియోని కాకుండా పెద్ద పెద్ద హీరోల్ని కదిలించింది ముఖ్యంగా అల్లు అర్జున్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానివ్వండి ఆనంద్ గారితో మీకు ఏర్పడిన ఎమోషనల్ బాండింగ్ కానివ్వండి ఇండస్ట్రీ నుంచి అంత టాప్ మోస్ట్ యాక్టర్స్ మిమ్మల్ని కాంప్లి అంటే అంత బాగా మెచ్చుకుంటుంటే ఆ టైంలో మీరు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా సంతోషించదగ్గ సిచ్యువేషన్ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు అంతకన్నా ఇంక గొప్పగా నాకు ఏముంటుందో కూడా నాకు తెలియదు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది బేబీలో ఆల్మోస్ట్ అది చూసి ఏడవని ఆడియన్ అంటూ ఉండరు అసలు మనం కొన్ని జడ్జ్ చేయగలుగుతాం షూటింగ్ టైంలోనే అర్థమైపోతుంది ఇది ఈ సినిమాలో ఇది మర్చిపోరో ఇంకా ఆడియన్స్ అనేది ఆ షూటింగ్ మొత్తంలో టేక్ అయిపోయింది తినగానే వచ్చి కాంప్లిమెంట్ ఇవ్వడం ఇది బెస్ట్ సీన్ అవుతుంది అని చెప్పడం ఇలాంటి సంఘటనలు జరిగాయా చెప్పారు చెప్పారా ఎమోషన్ అయిన సందర్భం కూడా ఉందా షూట్ అవును అవును నేను చనిపోయినప్పుడు మా అబ్బాయి ఆనంద్ ఏడుస్తుంటారు కదా ఆ టైంలో నేను చాలా ఎమోషన్ అయ్యాను పడుకుని ఉండి కదిలించింది ఆ అబ్బాయి ఇది నన్ను కానీ మీకు ఇప్పుడు నిజంగా అండి ఇప్పుడు మీ ఇద్దరు చలన ఉన్న వ్యక్తుల మధ్య ఎమోషన్ అంటే ఓకే మీరు ఎమోషన్ చెల్లించు అక్కడేమో చాలా చెల్లింప చేసే జరుగుతున్నప్పుడు మీరు అలా ఫ్రీజ్ అయి ఎలా మెయింటైన్ చేయగలిగారు అదే చాలా కష్టమైంది నాకు చెప్పాను కూడా అయిపోయిన వెంటనే నాన్న చాలా బాగా చేశారు అంటే నేను చెప్పడం కాదు కానీ నేను అలా సెవెన్లో పడుకోలేకపోయాను అట్లా అనిపించింది నాకు అంత హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఇది ఖచ్చితంగా మనం హిట్ కొడుతున్నాం నాన్న అని చెప్పాను అర్థమైపోయింది మీకు అంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా ట్వంటీ ఇయర్స్లో అండ్ నిజంగా మెచ్చుకోవాలండి ఆనంద్ దేవకండ ఇక్కడ లేరు కానీ ప్రస్తుతానికి మన సెట్లో ఆనంద్ గారిలో ఎంత పరిణతి చెందిన యాక్టర్ని చూసామంటే బేబీ సినిమాలో ఒక యాభై అరవై సినిమాలు చేసిన వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా తనకు ఆ సినిమాలు అంతా బాగా డైరెక్టర్ కూడా మీ నుంచి అలా రాబట్టుకున్నారు వండర్ఫుల్ ఎవ్రీ సీన్ కూడా ఇట్లా ఇట్లా తట్టి లేపేలాగా ఉంటుంది బేబీ సినిమాకు మీరు ఊహించిన కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా అసలు వీళ్ళేంటి నాకు అని నమ్మలేకపోతున్నావు అన్నట్టుగా కొన్ని ఉంటాయి అలా వచ్చిన కాంప్లిమెంట్ మూవీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారి నుంచి కాల్ వచ్చింది ఒక డైరెక్టర్ గారి నుంచి అలాగే చాలామంది చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కెమెరామెన్స్ కాల్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు కో ఆర్టిస్టులు అందరూ కాల్ చేసి చెప్పారండి నేను నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్దవాళ్ళ నుంచి నాకు అప్లోజ్ వస్తుందని మీరు కూడా బేసిక్గా చాలా పాజిటివ్ ఉంటారు కనుక మీ చుట్టూ కూడా ఉన్నవాళ్ళు మీరు ఎలా బాగుంటారు కనుక అందరూ మీ సక్సెస్ను కోరుకునే వాళ్ళు లేదా మీరు ఎదుగుతుంటే అయ్యో ఎదుగుతుందని కొళ్ళుకునే సిచ్యువేషన్ మీ చుట్టూ ఉండకపోవచ్చు కదా ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ ప్రయాణంలో ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు మీకు వెల్విషెస్ అయ్యి ఉంటారు మీ సర్కిల్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు నిజం చెప్పాలంటే నాకు సర్కిల్ లేదండి ఇంత ఇంత పాజిటివ్గా ఉంటారు అందరితో మీరు అంటే నేను వెళ్తాను లొకేషన్కి వెళ్ళినప్పుడు అందరికీ హాయ్ చెప్తాను లొకేషన్లో ఉన్నంతసేపు అందరితోనే చాలా చక్కగా నా రేపు నేను ఎంతవరకు ఉండాలో నా లిమిట్స్లో నేను మెయింటైన్ చేస్తాను అయిపోయాక వెళ్ళొస్తానండి అని చెప్పి వచ్చేస్తాను తర్వాత మ్యాక్సిమం ఎవరితో కాంటాక్ట్ ఉండదు కాకపోతే నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఒక వన్ మంత్కు టూ మంత్కు ఒకసారి గుడ్ మార్నింగ్ పెడతాను ఓకే ఓకే అంతే సరిపోతుంది ఇంకా అండ్ మీరు చాలా బిజీగా ఉంటారు ఆల్మోస్ట్ వర్క్లో ఉంటారు మీ మొదటి ప్రయాణం నుంచి ఈ అబ్బాయి చాలా ఈ బేబీ వరకు యాక్టింగ్ ఒకసారి నచ్చితే ఆ డైరెక్టర్లు కానివ్వండి ప్రొడ్యూసర్స్ ఇంకా వేరే ఎందుకులే కంఫర్ట్ ఉంది కదా మనకి కొత్త వాళ్ళు ఎందుకని రిపీట్గా ఒక యాక్టింగ్ తీసుకుంటారు అలా మీరు ఎక్కువగా పనిచేసిన బ్యానర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అలా ఏం ఉండదండి ఒక ఆర్టిస్ట్తో వెళ్ళాలి అని ఏం ఉండదు కాకపోతే ఆ క్యారెక్టర్ కూడా మనం సూట్ అవ్వాలి కదా రిపీటెడ్గా చేసేవైతే ఉన్నాయి బ్యానర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నాసామరంగా గోపీచంద్ గారిది సిటీ మార్ చేశాను అలాగే స్కంద చేశాను మనకి సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా పిలుస్తారు పిలుస్తారు అంతేగాని అమ్మాయి మంచిదని పిలవలేరు కదా అంటే కొంతమంది మంచి యాక్టరు బాగా చేస్తుంది అన్న తర్వాత వాళ్ళు ఒక పది సినిమాలు చేసినప్పుడు ఎట్లీస్ట్ నాలుగైదు సినిమాల్లో ఒక దశలో ఇంకా క్యారెక్టర్ రాసుకుంటారు లేదా ఈ క్యారెక్టర్ ఇంకేమైనా పెడదాం లే మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంట్ ఎందుకు అనే మళ్ళీ మీరు నూట యాభై సినిమాలు చేశారు సో మీకంటే ఒక మార్క్ ఏర్పడి నూట మీన్స్ చిన్నవి పెద్దవి అన్నీ కలిపి అన్ని అంతేగాని లీడ్ రోల్స్ మంచి రోల్స్ మనం ఎక్కడ చేయగలం కానీ మేడం అదొక అచీవ్మెంట్ అంటే ఇండస్ట్రీలో ఒక్క ఎక్కడో మూలకు ఒక దగ్గర ఒక డైలాగ్ ఒక్కటి వస్తే చాలని ఊర్లో ఉన్న వాళ్ళందరూ అలాంటివి కూడా ఉన్నాయి కదా ఈ లిస్ట్ లో అవును అవును కానీ మీకు ఎట్ ది సేమ్ టైం బహుశా అది మీ స్థితప్రజ్ఞతో ఏమో ఒక హిట్ వచ్చాక మంది చాలా సెలెక్టెడ్గా ఉంటారు ఇంత బాగా వచ్చింది నాకు మినిమం ఇంపార్టెంట్ ఏమైనా ఉందా ఇంపార్టెన్స్ లేని రోల్ నేను చెయ్యను ఇలా జడ్జ్ చేసుకుంటారు కానీ మీరు హిట్ ఫ్లాప్ అసలు గుర్తింపు ఏం సంబంధం లేకుండా ఒక ఫ్లో వెళ్ళిపోతున్నారు నాకు ఆఫర్ వచ్చిందా క్యారెక్టర్ బాగుందా నేను చేస్తాను అంతే తప్ప నా క్యారెక్టర్కే ఇలా ఉండాలి ఎంత ఉంది నీడివి ఇలాంటి డిమాండ్స్ ఎందుకు మీరు పెట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు నన్ను నా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారండి లిమిటెడ్ ఆర్టిస్టులు కాదు ఎంతోమంది ఉన్నారు ఇంతమందిలో పలానా ప్రభావతి గారు అని మనకు కాల్ వచ్చిందంటే మనల్ని పిలిచారు అంటే మనకేదో మనల్ని గుర్తించి మనం దానికి సరిపోతాం అనుకుంటేనే పిలుస్తారని నేను నమ్ముతాను ఓకే సో నన్ను గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేసినప్పుడు నేను దానికి తగినట్టు రెస్పాండ్ అవటం నా బాధ్యత కానీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఇది లీనియన్స్ అవుతుందేమో ఇట్లా నేను డిమాండ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పాత్ర ఓకే నాకు బాగుందని చేస్తే ఇదే అలవాటు పడిపోతుంది మన భయం చాలా మందికి ఉంటుంది అంటే లేని గాంభీర్యాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మీకు అలాంటి భయాలు లేదండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్తగా మీరు వచ్చారనుకుందాం బయట ఎవరితోనూ పోల్చడం ఎందుకు మిమ్మల్ని ఒక రౌండ్ ఇలా తిరిగేలోపు మీరేంటి ఆర్టిస్టా మీరు డైలాగ్ చెప్పగలరా మీరు ఆ సీన్ ఎమోషన్ క్యారీ చేయగలరా అనేది అర్వా అర్థమైపోతుంది అందరికీ సెకండ్ రౌండ్ మిమ్మల్ని ఎవరు తీసుకోరు కదండి ఎస్ ఎస్ అదే నేను ఉన్నాను నాకు డైలాగ్ చెప్పడం వచ్చు డైలాగ్ లేకుండా కూడా నిలబడడం కూడా వచ్చు కాబట్టి ఈ ఒక రౌండ్ అయిన తర్వాత రెండో రౌండ్కి మీరు వచ్చి వెళ్ళిపోయాక మూడోసారి నన్ను ఖచ్చితంగా పిలుస్తారు ఎందుకంటే పర్వాలేదు లేండి ఒక డైలాగ్ ఏదో ఆవిడని పిలుద్దాం అనుకుంటారు లేదా పెద్ద క్యారెక్టర్ మోసేస్తుంది లేండి చేస్తుంది పర్వాలేదు పిలుద్దాం అనుకుంటారు ఏడది లేదనుకోండి ఆవిడ ఎందుకండి అంటారు కాబట్టి భగవంతుడి దయ వల్ల నాకు ఆ టాలెంట్ ఇచ్చారు కాబట్టి కళామ తల్లి దయ వల్ల నాలో ఇది ఉంది కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను చేయగలను అన్న ధైర్యం నాకు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు పెద్ద డైరెక్టర్స్ చిన్న డైరెక్టర్స్ తర్వాత పెద్ద సినిమాలు చిన్న సినిమాలు బ్యానర్స్ వీటిని బట్టి కూడా అట్మాస్ఫియర్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన చిన్నతనం తెలియని తనంలో యాక్టింగ్ వేరు చాలామంది నువ్వు పెద్ద బ్యానర్లోకి వెళ్తున్నావు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని సజెషన్స్ వస్తుంటాయి అప్పుడు ఒక కాన్షియస్నెస్ అవే మనకు అయిపోయి ఏదో ఒక తెలియని అమ్మో ఏంటి ఇట్లా ఉంటుందో అనే భయం ఏర్పడింది అట్లా భయపడి షూటింగ్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయా అట్లేం లేదండి ఎందుకంటే నేను ఎక్కడున్నా ఒకలానే ఉంటాను ఏ ఏ ప్రొడక్షన్కి వెళ్ళినా అక్కడ మర్యాద అనేది వాళ్ళు ఇస్తే మనం పుచ్చుకోవాలి కానీ మనం అడిగి తీసుకోవడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం చిత్రసీమ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం చాలా మంది ఇండస్ట్రీ అంటే రెగ్యులర్గా కనిపించాలి వాళ్ళతో ఫోన్ చేయాలి మాట్లాడాలి లేకుంటే మీరు ఎందుకు గుర్తుంటారు వాళ్ళకు వంద మంది అడుగుతుంటారు మీ మీ పాత్ర వాళ్ళు గుర్తుకుండాలంటే ఉండాలంటే మీరు ఎప్పుడు రాపమేంటి ఇలాంటివన్నీ ఒక సోకాల్ రూల్స్ ఉంటాయి మీరు వీటికి విభిన్నంగా జీవిస్తూనే ఇదేది కాదు నేను కూడా చేస్తున్నాను సినిమాలు అని ప్రూవ్ చేశారు ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్ మీరు మాకు అంటే ఇన్ని రోజులు అనుకుంటున్నాను ఓకే మనకు టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకుంటే ఆ సినిమానే సినిమా ఇప్పిస్తుంది మీ పాలసీ అంతే మీ సినిమా మీకు సినిమాని ఇప్పించింది కదండి ఇన్నేళ్ళ జర్నీలో అలాగే నేను పని చేసిన వాళ్ళు కూడా ఒక మాట చెప్పాలి కదా ఎస్ ఎస్ నా గురించి మీకు తెలుసు ఈ పది మందితో నేను పని చేసినప్పుడు ఈ పది మంది పది చోట్ల వర్క్ చేస్తారు చెప్తారు ఒకరు కాకపోయినా ఒకరైనా చెప్తారు చెప్తారు ఫలానా ఆర్టిస్ట్ ఉన్నారు దీనికైతే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు సో మీ మీ యాక్టింగ్ మీ స్కిల్ మీకున్న పిఆర్టీ అంతే అంతే అదే అదే మిమ్మల్ని జనాల్లోకి చెప్పాలంటే ఇండస్ట్రీలో మైనస్ కూడా నాకు పిఆర్ తక్కువ కాబట్టి అది నా మైనస్ మైనస్ కూడా అది మీరు కొంచెం కలుపు అడగగలిగే తత్వం ఉండి దూసుకెళ్ళిపోయి నాకు ఇది కావాలి అని మెయింటైన్ చేస్తుంటే మేబీ ఇంకొక రకంగా ఉండేదో లేదా మీ సాఫ్ట్ నేచర్ తోటే వచ్చాయో మనం ఏమీ జడ్జ్ చేయలేము కూడా ఎందుకంటే అంత కలుపుకోలు ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి పాత్రలు లేకుండా బాబు ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా ఎంతో మంది ఉన్నారు మీరు ఒక్కొక్కసారి అంటే విధిని దేవుణ్ణి ఇవన్నీ నమ్ముతారా మీరు ఎందుకంటే ఎక్కడో అనుకోకుండా రంగస్థల నటిగా మారి అక్కడ కూడా అవార్డుల పంట ఒక క్యారెక్టర్కి వచ్చి కట్ చేసే సినిమాల్లో ఫస్ట్ సినిమానే రవితేజ గారు అంటే అప్పటికి వెళ్ళోన్ యాక్టర్ అతనితో ఆ తర్వాత చాలా సినిమాలు చాలా పెద్ద డైరెక్టర్స్తో పెద్ద హీరోలతో కలిసి పనిచేయడం అనేది మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభావతి నేనేంటి అనే ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఎక్కడైనా ఎంత లో అంటే అసలు ఈ కల్చర్ లేకుండా అసలు ఏమీ తెలియని ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు నన్ను పలకరిస్తారు అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఎక్కడా వీళ్ళెక్కడ వీళ్ళకి అసలు ఏమీ తెలియదు అయినా నన్ను గుర్తుపెట్టుకుని పలకరించి మంచినీళ్ళు ఇస్తాము తాగండి కూర్చోండి చాలు కదా ఆ చిన్న పలకరింపు చాలా స సపోర్ట్ అవుతుంది నాకు మూడు హిట్లు పడగానే పాపం చాలా అటెట్ అటైట్ అయిపోయి తర్వాత ఎక్కడోతే అన్నున్నారు ఇది ప్రాక్టికల్ గా చాలా కష్టం అండి మీరు అలా చాలా సింపుల్ గా చెప్పేస్తారు అందుకే ఎలా హ్యాండిల్ చేయాలో టిప్ చెప్తే అందరూ నేర్చుకుంటారు ఈ సక్సెస్ అనేది తలకెక్కడంతో పాపం వాళ్లకు స్వతహాగా శత్రు అదే ఫోన్లేండి పాపం అప్పుడైనా ఎంజాయ్ చేయాలి కదా నేను ఇంత ఎంజాయ్మెంట్ తో సర్దుకున్నాను వాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తారు ఈ వే ఆఫ్ థింకింగ్ మీకు తెలియకుండా మీ చిన్నప్పటి నుంచి ఉంది మొదటి నుంచి నేను కొంచెం సాఫ్ట్గానే ఉంటాను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అమ్మదా లేకుంటే సిస్టర్దా మీరు ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అందరం బిఫోర్ ఒక ఒక ఐడెంటిటీ వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు కొంచమైన చేంజ్ ఉంటుంది ఇంతైనా మీరు మరీ అస్తేనే ఇలాగే ఎలా వెళ్తున్నారు లేదు లేదు మా మా ఇంట్లో ఉన్న ఇదేంటంటే మేము మాక పెద్దగా బంధువులతోనూ ఫ్రెండ్స్తోనూ అలా అటాచ్మెంట్స్ చాలా తగ్గిపోయింది మేము ఈ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ లేరు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాము ఇక్కడ బ్రతుకుతున్నాము అందరం కొత్త వాళ్ళే సో ఇక్కడ మాకు మేమే కాబట్టి ఏమున్నా మాకు మేమే మాట్లాడుకుంటాం మాకు మేమే ఇదిగో ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం తప్పు అట్లా చెప్పుకుంటాం ఇప్పుడు నా చెల్లి మంత్ ఆఫ్ మధు తను ఆర్టిస్టే మంత్ ఆఫ్ మధుర్లో మదర్ రోల్ చేసింది అమ్మాయికి సో నా తమ్ముడు వాడు ఆర్టిస్టే సో అందరం ఆర్టిస్ట్లే కాబట్టి ఎవరు మనకి చెప్పే పరిస్థితి రాకుండా మంది మనమే ఇక్కడ కొంచెం కొంచెం ఓవర్ అవుతున్నట్టుంది కాస్త జాగ్రత్త గమనించుకో అని మాకు మేమే చెప్పుకుంటాం కాబట్టి అది చాలా మంచి లక్షణం అండి మనకి మనమే ఒక గీత గీసుకోవడం సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా తక్కువగా చేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నంటే ఎత్తేయడమే ఉంటుంది బాగుందని మీరు కూర్చున్నప్పుడు ఎక్కువగా విమర్శనాత్మకంగా చూసి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీ మేము ముగ్గురు మాట్లాడుకుంటాం మా అమ్మ జడ్జి మాకు ఓ మా అమ్మ ఫైనల్ అట్లా చెప్పిన సందర్భాలు ఉన్నాయా ఇంకా బాగా చేయాలి చెప్తారు చెప్తారు మీరు చూసుకుని అనుకున్నారు అబ్బా నేను ఇంకా బాగా చేస్తే బాగుండు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఇదే క్యారెక్టర్ ఇంకో ఇప్పుడు ఈ ఈ బేబీని మళ్ళీ ఇంకెక్కడైనా మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ కానీ మళ్ళీ ఇంకెక్కడైనా కానీ చేసే అవకాశం వస్తే నేను ఈ ఈసారి చేసేప్పుడు ఇలా కాదు ఇంకోలా చేయాలనుకునే సందర్భం కూడా ఉంటుంది ప్రభావతి గారిని తప్ప ఆ రోళ్ళ ఎవరిని ఊహించలేనంత బ్రాండ్ వేసిన తర్వాత మీరు ఇంకా నేను ఇంకొక సినిమా ఇదే ఆఫర్ వస్తే నేను ఇంకా బెటర్గా చే అడిగారు ఎప్పుడైనా డైరెక్టర్స్ నేను ఇంకొక టేక్ ఇంకా బాగా చేస్తాను అని అలా ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళు ఏమంటారు బాగుందమ్మా పర్లేదు అంటే అన్ని సందర్భాల్లో అడగను ఉన్న చోట అడగను ఎక్కడైనా పర్వాలేదు నేను అడగవచ్చు అనుకున్న చోటే అడుగుతాను వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అలా అయితే నేను అడుగుతాను లేకుంటే అడగను వాళ్ళు ఎన్నిసార్లు వన్ మోర్లు అన్నా నాకు ఏం ప్రాబ్లం ఉండదు రంగస్థలం బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా ప్లేస్ ఒక రకంగా మైనస్ అనుకోవచ్చు మేడం ఎందుకంటే రంగస్థలం ఏంటంటే అక్కడ లైవ్లో అందరికీ రీచ్ అవ్వాలనుకుని చాలా ఎక్స్ అంటే ప్రతి దాన్ని చాలా పెద్దగా బ్రాడ్గా చేయాల్సి ఉంటుంది కానీ సినిమా వచ్చేసరికి కెమెరానే ఆడియన్గా ఫీల్ అవ్వాలి కెమెరాకి ప్రొఫైల్ పెట్టాలి చాలా లిమిటెడ్ కొంచెం ఎక్కువ చేసినా టీం ఎంత యాక్షన్ చేస్తుంది అనుకుంటాను బట్ ప్లస్ ఏంటంటే రంగస్థలంలో డైలాగులు కానివ్వండి మీరు పేజీలు పేజీలు చూడకుండా చెప్పడం టేక్ లేకుండా ఇదంతా ప్లస్ రంగస్థలం అనే అనుభవం మీకు ఎప్పుడు ఉపయోగపడింది ఎప్పుడు ఇబ్బంది అయింది ఒక రకంగా చెప్పాలంటే నాకు రంగస్థలం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు స్టేజ్లో కూడా మేము అలా రంగస్థలం మీద చేసే వాళ్ళ అంత లౌడ్గా కాకుండా మేము కొంచెం న్యాచురల్గా ట్రై చేసేవాళ్ళం నేను నా చెల్లి అలా వద్దు ఇలా చేద్దామని అందుకు ఆ డైరెక్టర్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కొత్తగా ఉంది బాగానే ఉంది చేయండి అనేవారు సో వాళ్ళ పుణ్యమే వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మేము చేయగలిగాము సో అక్కడ అలా చేసే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా నాకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ కూడా నేను మళ్ళీ తమిళ్లో చేస్తాను అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొంచెం లౌడ్గా చేయాలి కాబట్టి నేను అక్కడ అలా చేస్తాను ఇక్కడ ఇలా చేస్తాను ఏం బాధ ఉండదు లాంగ్వేజ్ ఎలా ఇప్పుడు తమిళ్లో పర్టికులర్గా ఉంటారు నేర్చుకున్నారా నాకు ఏ భాష రాదు తెలుగు తప్ప ఏమి రాదు కానీ కన్నడ తమిళ్ భోజ్పూరి తర్వాత అన్నీ ఆల్మోస్ట్ ఐదారు లాంగ్వేజెస్ వర్క్ చేశాను చేస్తున్నాను ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోను ఎక్కడ ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రాంప్టింగ్ తీసుకోను నేర్చుకొని చెప్తాను చదువుకొని కాదు మీరు చదివితే విని చెప్తాను ఇంత గ్రాస్పింగ్ ఇంత నాలెడ్జ్ ఉంటే మీ స్టడీస్ ఎందుకో ఒక లెవెల్ దాకా పెట్టి ఈ విషయంలోనే అంటారు మా అమ్మ

సేమ్ ప్రాబ్లం పిఆర్ అది లేకపోవడం పైగా భాష రాకపోవడం ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేసాము రేపు మీరు ఇంకోటి చేస్తున్నారంటే ఏమైనా ఉంటే చెప్పండి అని అనగలను అదే తమిళ్ వాళ్ళు చేస్తున్నారు నేను ఎలా అనగాలి వాళ్ళని ఎలా మాట్లాడాలి సో నాకు తెలియదు రాదు ఎవరైనా గుర్తించి చెయ్యండి అని అడిగితే మాత్రం చేస్తాను స్కందా ఫిల్మ్లో మీ ఎక్స్పీరియన్స్ బోయ్పాటి గారితో నేను ఆల్రెడీ చేస్తున్నాను సో ఆ సీన్ పర్టికులర్గా శ్రీకాంత్ గారిని తిట్టే ఆ సీన్ మాత్రం చాలా బాగా చేయించారు పెద్ద డైరెక్టర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు మీరు వావ్ అని ఫీల్ అయిన సందర్భం ఈ సినిమాలో నేను చేస్తున్నానా నన్ను పిలిచారు అని ఫీల్ అయిన సందర్భం ఏది అలా చెప్పాలంటే ఏం చెప్పాలబ్బా కొన్ని సినిమాలు ఉంటాయి కదా అంటే ఇవి నన్ను నన్ను ఈ సినిమాకి వాళ్ళే పిలిచి ఏంటి అని ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి ప్రతి సినిమాకి అలానే అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు బాలాయి బాబు గారితో చేశాను జయసింహ అంతకుముందు డిక్టేటర్ చేశాను దానికి ముందు ఇంకేదో మూవీ చేశాను కానీ జయసింహ చేసినప్పుడు నాకు చాలా సెకండ్ హీరోయిన్ మదర్ అంటే నాకు కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది బాలాయి బాబు గారి దాంట్లో నేను హీరోయిన్ మదరా అనుకున్నాను అలాగే ఆ సీన్ చేసినప్పుడు కూడా చాలా అందరూ క్లాప్స్ కొడితే బాలయ్య బాబు గారితో సహా ఆయనే స్టార్ట్ చేశారు ఫస్ట్ క్లాప్స్ క్లాప్స్ కొట్టడం సో అంత అంతకన్నా ఇంకేం కావాలి నాకు ఏం అవార్డు కావాలి నాకు ఆయనకి తనది చాలా చిన్నపిల్లడి మెంటాలిటీ చాలా ప్యూర్ అని అంటుంటారు కదా బాలయ్య బాబు గారు నచ్చి చప్పట్లు కొట్టారంటే ఆయన అంతే ఓపెన్గా కాంప్లిమెంట్ కూడా ఇస్తారు అదే ఇంకా దానికన్నా నాకేం కావాలి అలాగే నాగేష్ కుక్కునూర్ గారు కాల్ చేసి కీర్తి సురేష్ గారు మదర్ అంటే అప్పుడు కూడా అలానే ఫీల్ అయ్యాను ఒక గ్రేట్ డైరెక్టర్స్ కదా వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయడం అనేది మహానటి మహానటి సినిమాలు అవును అవును అసలు చాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నాకు నాకు చాలా తృప్తిగా ఉంటుంది మహానటి అయితే ఒక ఒక బరువైన పాత్ర నిజం కానీ మీకు ఆల్మోస్ట్ నరువేకపోతోసం చేయడం అవును అది చాలా నాకు చేసేప్పుడు కూడా బాధ అనిపించింది అమ్మ మీద ఉన్న ప్రేమ ఎస్ ఇంపాక్ట్ కూడా జనాలపై పడుతుంది అంటే మనం బాగా అభిమానించే వ్యక్తి సినిమా బయోపిక్ వస్తున్నప్పుడు అందులో నెగిటివ్ ఉన్న వాళ్ళని పర్సనల్ గా నెగటివ్ తీసుకుంటారు అవును మీరు జీవించి చేస్తారు కనుక ఇంపాక్ట్ ఇప్పుడు విలన్స్ అందరిని తిట్టుకుంటారు చూడండి బయటకి వస్తే ఆ క్యారెక్టర్ ఆ ఇప్పుడు మహానట్ సినిమాకు పార్టిక్యులర్ గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ కోసం అనుకొని పిలిపించారా అవును ఆడిషన్ కూడా వెళ్ళారా మీరు దానికి కోసం ఓకే ఆడిషన్ అని తెలీదు పిలిచారు భవ్య అని అమ్మాయి ఉంటుంది అమ్మాయి పిలిచింది వెళ్ళినప్పుడు అమ్మ మీరు ఒకసారి ఆడిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అమ్మ అన్న నేను చెప్పాను కదా మీకు పిల్ల పిలిస్తే వెళ్ళడం నా ధర్మం అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆడిషన్ ఇవ్వమంటే ఇస్తాను ఆర్టిస్ట్నే కదా అడుగుతారు వాళ్ళు ఇస్తాను నేను ఆర్టిస్ట్ కాబట్టి ఇస్తాను అలానే ఆడిషన్ ఇచ్చాను దానికి కూడా ఓకే ఏదైనా సీన్ ఏదైనా సినిమాలో బాగుంది అనుకొని మిస్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి బాధపడే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో అలాంటి సందర్భాలు అలా ఉంటాయి కానీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సినిమాలు అంతకన్నా ఎక్కువ ఉంటే బాగుండదేమో ఒక క్రియేటర్ డైరెక్టర్ గారు క్రియేటర్ అక్కడ ఆయనకి తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసా నాకు నేను అలా అనుకుని బాధపడడానికి లేదు కదా ఆయన మూవీ ఆయన నచ్చి పిలిపించారు వర్క్ చేయించారు ఆయనకి తెలుసు కదా ఎంత ఉంచాలి ఏం కావాలని అదే ఉంచుకున్నారు దానికి ఎలాగండి ఫీల్ అవుతుంటారు మేడం లేదు లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అన్న సందర్భాలు ఉండి ఉంటాయి కదా నేను ఈ సీన్లో చేసాను సీనే లేదు అని అసలు మీరు అంటే ఏ విషయమైనా చాలా పాజిటివ్గా ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు అక్కడ సమస్య లేకుండా పోతుంది మీకు ఇప్పుడు మీ సీన్ పోయింది అంటే మీరు బాధపడే వాళ్ళు డైరెక్టర్ తెలుసు కదా అయిన సినిమా కదా అవును కదా బోయపాటి గారు లాంటి పెద్ద డైరెక్టర్ ఫస్ట్ తీసుకోవాలంటే డెఫినెట్గా ఆడిషన్ తీసుకుంటారు కానీ ఒకసారి మీరు ఆయన అండర్లో చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా ఓకే ప్రభావతి అంటే కింద బోయపాటిగా గారు డైరెక్ట్ చేయకుండా కింద ఉన్న పీఆర్టీఎం మేనేజర్స్ వాళ్ళు ఎవ్రీ టైం మీరు ఆడిషన్తోటే వెళ్ళాల్సిన సందర్భాలు ఏర్పడలేదు అసలు నిజం చెప్పాలంటే బోయపాటి గారు ఇంతవరకు నన్ను ఆడిషన్ అడగలేదు ఇవ్వలేదు తులసి మూవీ దగ్గర నుంచి ఓకే యాక్చువల్గా అయితే పెద్ద సినిమాలో కంపల్సరీ ఆడిషన్ అడుగుతారు అంటే ఆ పాత్రకు ఎంతవరకు స్క్రీన్ సెట్ అవుతుంది అనేది ఒక డౌట్ లేదు లేదు బోపిపాటి గారికి ఒక అంచనా ఉంటుంది ఒక ఆర్టిస్ట్ని చూస్తే ఒక ఆర్టిస్ట్ని చూస్తే వీళ్ళు ఎంతవరకు చేయగలరు వీళ్ళ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఎంతవరకు వస్తుంది నేను రాబట్టుకోగలను అన్న ఐడియా ఆయన ఖచ్చితంగా చాలా క్లారిటీ ఉంటుంది ఆయన దగ్గర ఆయనకు అసలు ఆడిషన్ అవసరం లేదు నన్ను అడిగితే బాబా బాబా బాలేబాబు గారు చప్పట్లు కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక వడకు స్టార్ట్ అవుతుంది మనకి అంటే అది ఆనందంగా భయం వేసింది నాకు అమ్మ బాలయ్యాబు ఆ షాక్ నుంచి ఎలా ఏడుస్తూ ఇలా ఉన్నాను ఆ క్లాప్స్ కన్నా ఎవరని చూస్తే ఎదురుగా బాలయ్య బాబు గారు ఓ మై గాడ్ పక్కనే నైనతారా గారు ఆల్ ఆర్టిస్టులు ఉన్నారు అసలు లైఫ్ వచ్చింది వచ్చి మాట్లాడారా అమిత ఆయన చాలా బాగా చేశారమ్మా నెక్స్ట్ మన మూవీస్లో మీరు ఉంటారు అన్నారు మా సినిమాలో ఇలాంటి పాత్ర ఉంది మీరు కావాలి అని ఒక సినిమాతో కంపేర్ చేస్తూ ఈ సినిమా కావాలని అడిగిన సందర్భాలు ఎన్ని మిడిల్ క్లాస్ మెలోడీస్ ఆ మూవీ కోసం నా క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి నా ఫోటోనే రిఫరెన్స్గా పెట్టి అడుగుతుంటారు ఇప్పటికీ ఓ ఇలాంటివే కావాలి ఇలాంటి క్యారెక్టర్ కావాలి వినోద్ గారు ఓకే ఆనంద్ గారితో ఆయన మిడిల్ క్లాస్ కానివ్వండి లేదా ఇప్పుడు బేబీ కానివ్వండి ఆయన నటన ప్రస్థానం అంటారు దాన్ని మీరు చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నారు కదా చాలా తక్కువ టైంలో అంత పరిణతి అనేది చాలా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఆయన చాలా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తారు సక్సెస్ అయ్యారు ఆ బాండింగ్ ఇంత పర్సనల్ బాండింగ్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు ఆ అబ్బాయి పిలుపులో నాకు అలా అలా అనిపించింది చాలా చాలా ప్రేమగా చాలా బాగా పలకరిస్తారు అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఓకే అమ్మా ఆ పిలుపులో నాకు చాలా ఎందుకో తెలియదు ఆ పిలుపుతో నేను అంత అటాచ్ అయ్యాను ఇన్నేళ్ళ ప్రయాణంలో అసలు ఇంకొక మాట లేదు అంత అద్భుతంగా చేసామని కాంప్లిమెంట్స్ ఇచ్చిన సినిమా ఏంటి ప్రతిసారి మా అమ్మకి బాగానే నచ్చుతుంది ఈ బేబీ మూవీకి అందరూ వెళ్ళారు ఏకంగా వెళ్ళి అందరూ వచ్చి బాగా ఏడ్చాం మేము చాలా బాగుంది అని చెప్పారు అలాగే మిడిల్ క్లాస్ చూసినప్పుడు కూడా అంత న్యాచురల్గా చాలా బాగా చేసాం నా చెల్లి మ్యాక్సిమం నాకు చెప్తుంటుంది మూవీ అంతా ఓకే కానీ ఆ సీన్లు కొంచెం నువ్వు ఇలా ఉంటే బాగుండేది లేదా ఆ డైలాగ్ అలా కాకుండా ఇలా చెప్తే బాగుండేది అలా అంటూ ఉంటుంది కానీ ఈసారి ఆ మూవీ చేసినప్పుడు అబ్బా ఎంత న్యాచురల్గా చేసావో ఎంత బాగుందో అని చెప్పింది మా చెల్లి పిల్లలు ఇండస్ట్రీలో చేస్తుంటే తల్లి స్ట్రగుల్ పడి ఉంటుంది అంటే ముగ్గురు కాల్ చేసి ముగ్గురు వెళ్తుంటారు ముగ్గురు వస్తుంటారు మా అమ్మకు అసలు ఏం తెలియదు అండి తన హౌస్ వైఫ్ తనకు అసలు ఏమీ తెలియదు ముగ్గురు షూటింగ్ వెళ్ళిపోతే ఆమెకు ఒక రకమైన ఆనందం ముగ్గురు వెళ్ళిపోయారు షూటింగ్ వాళ్ళు వచ్చేలోపు ఈవినింగ్ ఏం చేసి పెడితే వీళ్ళు ఏమి ఇంట్రెస్ట్గా తింటారు వాడికి ఏమి ఇష్టం దీనికి ఏమి ఇష్టం అవన్నీ వండుకొని అక్కడ పెట్టి నైట్ వచ్చాక అందరం కలిసి భోంచేస్తాం మేము పొగలు ఎక్కడున్నా ఏం చేసినా నైట్ మాత్రం అందరం కలిసే భోంచేస్తాం నెల్లూరు నుంచి హైదరాబాద్లో వరుసగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాక అప్పటిదాకా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నెల్లూరు నుంచి ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారు ఇంకా ఇదే నా పర్మినెంట్ అంటే అప్పటిదాకా ఒక సందిగ్ధత ఉంటుంది ఇది కంటిన్యూ అవుతుందా షిఫ్ట్ అవ్వడమా వద్దా ఒకవేళ ఏవి లేకుంటే ఇక్కడ బతకడం ఎలా ఇలాంటి ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారు ఇంకా ధైర్యం ఎప్పుడు వచ్చేసింది షిఫ్ట్ అయిపోవచ్చు మేము ఇంకా అని నేను యాక్చువల్లీ టూ థౌజండ్ వన్ జూలై సెవెంటీన్త్ వచ్చాను హైదరాబాద్కి ఓ నేను ఒక్కదాన్ని ఒంటరిగా అప్పుడు వచ్చాను ఓకే తర్వాత అందరూ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ అనుకుంటా ఫైవ్ ఎండ్లోను సిక్స్లోను అందరూ వచ్చేసారు టూ థౌజండ్ ఫైవ్ ఆర్ సిక్స్ కరెక్ట్గా గుర్తులేదు ఫ్యామిలీ అందరూ వచ్చేసాం అమ్మ తమ్ముడు చెల్లి అప్పటికి మీకు ధైర్యం వచ్చింది షిఫ్ట్ అవ్వచ్చు బెటర్ అంటే అక్కడ ఉండి కష్టపడేది ఏదో ఇక్కడ వస్తే అందరం కలిసే ఉంటాం కదా ప్రతిదానికి అప్పుడు అడగాలి ఇంటికి ఫోన్ చేసి రేపు ఇలా ఉంది లేదా ఇవాళ ఇలా జరిగింది ఏం చేయాలి నాకు కొంచెం టెన్షన్ అవుతుంది లేదా కొంచెం అట్లా అడగాలి అందరం ఇక్కడే ఉన్నాం అనుకో అప్పటికప్పుడే మాట్లాడుకోవచ్చు కదా మరి మీరు ఇంత సున్నితమైన మన అసలు మీరు రంగస్థలంలో వేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో మూగమ్మాయి మీరు ఒరిజినల్ కూడా అదేనేమో అప్పటిదాకా అట్లా ఉన్న మనిషి ఒక సమస్య రాగానే అసలు ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంది చూడండి మీరు భయము సున్నితము మీకంటూ ఒక లిమిటేషన్స్ ఇవన్నీ పెట్టుకున్న మీరు ఒంటరిగా మూడు నాలుగు సంవత్సరాలు ఏమీ తెలియని హైదరాబాద్ సినీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలిగారు మీరు అందరూ నవ్వేవాళ్ళు అందరూ ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు నువ్వేంటి ఈ రేకుల షెడ్లో ఉండడం ఏంటి ఓ చిన్న రేకుల షెడ్లో ఉండేదాన్ని ఇక్కడ ఉండడం ఏంటి ఎందుకు ఇలాగా నువ్వు కూడా అందరిలో కొంచెం ముందుకొచ్చి బిజీ అవ్వచ్చు కదా అలా కొంతమంది డైరెక్టర్స్ కూడా అన్నారు ఆర్టిస్టులు అన్నారు అందరు ఏడిపించేవాళ్ళు నేనేం పట్టించుకోను పట్టించుకోవాలి చేస్తాను చేస్తానులేండి అలాగేనండి అని చెప్తాను అంటే మీరు మామూలు వాళ్ళు అయితే పట్టించుకునే ఏదో తొందరపడతారు అని మీరు ఎలా ఉంటుందో బాబా దయ వల్ల అలాంటి రోజులు రాకుండా అలా నడుస్తూ ఉంది సో లేదండి మీ మీ వే ఆఫ్ థింకింగ్ మీ లిం ఇది శాశ్వతం కాదు అనే ఒక పట్టు మనిషిని ఎక్కడ తొనకకుండా జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది మీరు ఇలా కాకుండా తొందర పడిపోయి నేను యాక్టర్ని అయిపోయాను నా అబ్బాయి బిల్డింగ్లోకి వెళ్ళాలి కారు కొనాలి అవి అనుకుంటే నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అదే చిన్న ఒక చిన్న షెడ్ అక్కడే ఉన్నాను తర్వాత టూ థౌజండ్ సెవెన్ నా మ్యారేజ్ అయింది మోతినగర్ ఇంక అప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నాం మళ్ళీ వరకు అంతే ఒక సింప్లిసిటీకి అంటే ఇంక అంతే నేను అలాగే ఉండాలని గిరిగించుకున్నారు మీరు కంఫర్ట్ ఉంటుంది బాగుంటుంది నాలుగు రూమ్ లో నలుగురుంటే ఎవ్వరం కనపడం అదే ఆ చిన్న ఇంట్లో ఉంటే అందరం కళ్ళ ముందే ఉంటాం కదా అప్పుడు దాకా అంటే మీరు ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ ఒకటే ఉన్న వేవ్ లెంత్ ఉన్న మీరు నలుగురండి మీ మీ లైఫ్లోకి మీ భర్త వచ్చిన తర్వాత ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నావు అని అనే వ్యక్తి దొరుకుంటే సిచువేషన్ వేరే ఉంటుంది ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చా కూడా మీరు ఇదే కంటిన్యూ అవుతారంటే అంటే అయినా కూడా అదే కూడా అంతే అంటే వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా వారు కూడా చాలా కంఫర్టు బాబా నిజంగా ఆయన్ని ఇచ్చాడేమో నాకు మా నాన్న తీసుకెళ్ళినందుకు ఆయన్ని నాకు బదిలిచ్చారేమో అనుకుంటాను కానీ మీకు సినిమా ఇండస్ట్రీ మ్యారేజ్ విషయంలో భయం ఎలానో అని ఎప్పుడు టెన్షన్ పడ్డ సందర్భాలు లేవా లేదండి మ్యారేజ్ ఒక రకంగా అయింది లవ్ నా దారి డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరైనా అట్టి నుంచి లవ్ చేసి ఉంటారు మీరు ఖచ్చితంగా మా అమ్మని అడిగని ఉండి ఉంటారు అమ్మనే అడిగారు వచ్చి చేస్తారు ఓకే పెళ్ళి కూడా ఏం గ్రాండ్గా అదేం లేదు సింపుల్గా తర్వాత కూడా ఎటువంటి వద్దు సినిమాలు వద్దు అలాంటివి ఏమీ చెప్పలేదు లేదు నేనే మానేస్తాను అన్నాను మ్యారేజ్ తర్వాత ఆయన అన్నారు అంత అవసరం ఏంటి అమ్మడు నువ్వు మంచిగా మంచి ఆర్టిస్ట్ నీ నిన్ను నీ దగ్గరకు వచ్చిన క్యారెక్టర్స్ నిన్ను అడిగిన వాళ్ళకి చేయను అని చెప్పకుండా చెయ్యి నువ్వు వెళ్ళి అడుక్కోకు నిన్ను అడిగితే చెయ్యి అని చెప్పారు అండ్ అభ్యంతరం చెప్పడానికి కూడా అవకాశం లేనంత గంభీరంగా చేస్తారు మీరంటే ఎక్కడ ఏ తప్పు పట్టడానికి ఉండదు ఒక మంచి ఏ నా వయసుతో కూడా సంబంధం గౌరవంగా ఉంటే చాలు అనే మీ దానివల్ల అడ్డంకులు ఉండవు మీరు అన్న ఏదైతే స్టార్టింగ్లో కోరుకున్నారు అన్నపూర్ణమ్మ గారిలో అదే ఇమేజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అది వచ్చేసింది కదా నిజంగా నాకు అమ్మనే స్ఫూర్తి అన్నపూర్ణమ్మతో కూడా నేను అన్నాను అమ్మ మిమ్మల్ని చూస్తే నేను అనుకున్నాను అమ్మ ఇలా చేయాలని అని నిజమే కదా అలా అనుకోబట్టే నేను ఒక కీర్తి సురేష్ గారికి కూడా మదర్ చేయగలిగాను అలాగే గోపిచంద్ గారికి మదర్ చేయగలిగాను సాహసంలో అలా ఇప్పటికైనా నాకు అది ఇష్టం బాబా దయదలిచి అలా నన్ను కంటిన్యూ చేస్తే చాలు ఇండస్ట్రీలో సాధారణంగా హీరోతో పాటు ఒక రెండు మూడు సాంగ్స్ చేసి కొన్ని సీన్స్లో ఉండే హీరోయిన్స్ కొందరు ఉంటే హీరోయిన్ ఫేస్ మీద సినిమా నడిచే హీరోయిన్స్ నయన్త గారు మీరు అలాంటి వారితో కూడా వర్క్ చేశారు వాళ్ళు చిన్నవాళ్ళు అయినా మీ మెంటాలిటీ ప్రకారం మీరు ఎక్కడి నుంచైనా మంచి ఉంటే స్వీకరించే తత్వం కనుక కీర్తి సురేష్ గారితో సెట్లో ఎలా అనిపించింది ఆనంద్ వర్క్ చేస్తుంటే ఎలా అనిపించిందో కీర్తితో కూడా నాకు అలానే అనిపించింది కీర్తి సురేష్ కూడా ఎప్పుడు అమ్మానే పిలుస్తారు అమ్మ బాగున్నారా పొరపాటుని ఎప్పుడైనా నేను చూడకపోయినా తను అమ్మ ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు అందుకే నేను అనుకుంటూ ఉంటాను మా అమ్మకి చెప్తూ ఉంటాను అమ్మ ఫస్ట్ నాకు కూతురు దొరికింది ఇప్పుడు నాకు కొడుకు దొరికాడు అని చెప్తుంటాను వీళ్ళిద్దరూ నాకు స్పెషల్ మీకు డైలాగ్ పేపర్ ఇచ్చినా ఓకే ఇవ్వకున్నా చెప్తే కూడా గుర్తుంటుంది అంటారు కదా ఎంతసేపు మీరు రిహార్సల్ అనేది కొంచెం తీసుకుంటున్నాను తీసుకోరు అసలు ఎలా సాధ్యం మరి అంత కూడా తెలియదు అదంతా భగవంతుడిదయ్య నాకు తెలియదు అది ఒక పేజీ రెండు పేజీలు నాకు అనవసరం ఐదు పేజీలైనా సరే నాకు అనవసరం మీరు చెప్పాలి నేను వినాలి ఇప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను ఒకసారి చెప్పండి సీన్ ఏంటి ఏంటి అని వాళ్ళని చదవమంటాను వింటాను ఒక రెండోసారి కూడా అడుగుతాను అయిపోయిన తర్వాత ఓకే అంటాను ఆ టేక్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పమని అడుగుతాను ఓకే అంటే మీకు పేపర్ ఇచ్చినా కూడా మీరు కంపల్సరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చే పేపర్ నేను తీసుకోను ఓకే పేపర్ తీసుకుంటే నాకు ఒక టెన్షన్ వస్తుంది ఇక్కడ పాయింట్ క్లూస్టాప్ ఉండాలి ఆ పేజీలో ఇక్కడ కామా ఉండాలి అది దాటి వచ్చేసినట్టు అలాంటి ఫీలింగ్ వస్తుంది అందుకోసం చెప్పినంత ఎలా ఎక్కుతుందండి మీకు తెలియదు ఓ గాడది మీకు కూడా షాకింగ్ అనిపించలేదా అయిపోయాక అనిపిస్తుంది అది చదవబంటుంది కొందరు తెలియదు కదా ఈ స్టైల్ పోతుంది పేపర్ చూడనంటది చదవని అంటది అనుకుంటారు కానీ నిజంగా నా ప్రాబ్లం అది పేపర్ చూసి చదివితే నాకు అక్కడ పుల్ స్టాప్ ఉండాలి ఈ పేపర్ ఇది డైలాగ్ సగంలో ఆగింది తర్వాత పేజ్లో ఇది ఉండాలి అని ఉంటుంది బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది అది చూస్తే తర్వాత ఆన్ ద స్పాట్ ఏమన్నా డెవలప్మెంట్స్ ఉండి చేంజెస్ ఉంటే చిన్న ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది నా నా వరకు నాకు అదే నేను పేపర్ అనుకోండి అక్కడికి వెళ్ళాక మీరు టెన్ టైమ్స్ మార్చినా నాకేం ప్రాబ్లం ఉండదు టేక్స్ విషయంలో కూడా మీరు ఎక్కువ టేకులే తీసుకోరు అని చెప్పి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ యాక్టర్ మీరు అసలు ఆ టేకులు తీసుకోకపోవడం అనే దానికి రంగస్థలం ఉపయోగపడింది అనుకోవచ్చా ఖచ్చితంగా నయనతర గారితో చేశారు నయన గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ అసలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఇందాక అన్నట్టుగా ఆవిడ మనకు టాప్లో ఉండే ఒకరు ఆవిడతో వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆమె ఇటు బోత్ తెలుగులో తమిళనాడులో కూడా టాప్ యాక్ట్రెస్ కదా ఎలా ఎలా ఉంది ఆవిడతో ఎక్స్పీరియన్స్ హ్యాపీ హ్యాపీ మాట్లాడే సందర్భాలు ఉన్నాయా ఆవిడ పలకరి అంటే మనం ఎవరండి వాళ్ళు నేను ఎవరితో అయినా వెళ్ళినప్పుడు నమస్తే చెప్తాను వచ్చేప్పుడు బాగా చెప్తాను అంతే కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు వెళ్ళి హాయ్ చెప్పడం మీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం షూర్ మళ్ళీ వెళ్ళి కూర్చోవడం ఇంతే మీరు అంతే అది ఖాళీ గ్యాప్లో ఏం చేస్తుంటారు ఇప్పుడు మీ సీన్కి సీన్కి మధ్య గ్యాబ్ వచ్చింది అనుకోండి మీరు అసలు ఏం చేస్తారంటే నా ఫోన్లో అవన్నీ ఉంటాయి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం బాబా ఇవి గ్యాప్ దొరికితే చదువుకుంటా షూటింగ్లో ఫోన్లో అందరూ ఫోన్ చూసి గేమ్ ఆడుకుంటున్నాను అనుకుంటారు నేను అవి చదువుకుంటా షూటింగ్ గ్యాప్లో మీరు చేసే పని ఇది మీ చెల్లెలు మీరు మీ తమ్ముడు ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు చెల్లి వాళ్ళ ఇల్లు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక చిన్న ఒక ఆశ అది అవ్వచ్చు కానీ మన ముగ్గురు ఒకే సినిమాలో చేస్తే బాగుండు ఉంటుంది కానీ ఇద్దరం ఇద్దరం అయితే చేస్తాం కానీ ముగ్గురు చేయలేదు అనుకుంటా ఇద్దరు కలిపి చేసిన సినిమాలు ఏంటి మీవి చెల్లి నేను చేసినవి కొన్ని ఉన్నాయి తమ్ముడు నేను చేసినవి కొన్ని ఉన్నాయి చెల్లి నేనైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తుంటాం ఓకే సిటీ మార్లో ఉన్నాము ఊరంతా అనుకుంటున్నారు ఇద్దరం ఉన్నాము తను ఏమో అబ్బాయి మదరు నేను అవసరాలు శ్రీనివాస్ గారు మదర్ అందులోనే మీరు కొంచెం రూడ్గా మామీ తమ్ముడు మీరు కలిపి చేసే సినిమాలు ఏ ఉన్నాయి తమ్ముడు నేను ఉందా లేదా అని ఒక మూవీ చేశాము ఫుల్ ఫ్రిడ్జ్ మీరు అంటే చాలా సినిమాలు చేస్తున్నారు చెల్లెలు కూడా ఓకే తమ్ముడు కూడా అంటే ఫుల్ ఇంకా ఇదే ప్రొఫెషన్ గా తీసుకున్నారు అంతే తను ఎక్కువ తను కెమెరా చేసేవాడు కెమెరా అసిస్టెంట్ గా ఉన్నప్పుడు తమిళ్ రాజరత్నం గారి దగ్గర చేసేవాడు సో ఆయన అప్పుడు కొంచెం వాడికి షోల్డర్ బ్రేక్ అయింది ఆ వెయిట్స్ క్రికెట్లో కూడా సో అప్పటి నుంచి ఇంకా వెయిట్స్ అవి కష్టం అని ఆర్టిస్ట్గా మనకు తెలిసింది ఇదే ఈ ఫీల్డ్లోనే ఇక్కడే ఉండాలి ఇక్కడే తినాలి ఇక్కడే పోవాలి సో అందుకే ఇక్కడే ఉండిపోయాం అట్లాగే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చేశారు బేబీ తర్వాత మీకు చాలా సినిమాల్లో ఆఫర్స్ ఇంకా పెరుగుతూ వచ్చాయి మీకు ముందు నుంచి కూడా నాకు తెలిసి మీరు లాంగ్ గ్యాప్ తీసుకున్న సందర్భమే లేదు ఈ ట్వంటీ ఇయర్స్లో మా అంటే మంత్స్ అలా వెళ్తూ వెళ్తూ వస్తుంది ఇప్పుడు బేబీ తర్వాత మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి ఏ సినిమాలో ఏ డైరెక్టర్స్తో చేస్తున్నారు మోహన్ గారితో శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ ఫుల్ లెంగ్త్ శ్రీకాకుళం స్లాంగ్ అందులో చేస్తున్నాను మెయిన్ టైటిల్ రోల్ షర్మిల శ్రీకాకుళం షర్లా కో నాగమహేష్ గారు వెనల్ కిషోర్ గారు నేను చేస్తున్నాను అదే కొంచెం కామెడీ ఉంటుందా రెండు అండి బాగుంటుంది మంచి మూవీ కామెడీతో స్టార్ట్ అయ్యి మంచి హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి సెంటిమెంట్ కూడా శివపరమాత్మ అని వెంకటేశ్వర స్వామి భక్తురాలు క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను తర్వాత సుందరం మాస్టర్ తర్వాత పెళ్లిగాని ప్రసాద్ చాలా బాబాదైవల్ అలా 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 ఈ డైరెక్టర్తో చేయాలి నా డ్రీమ్ లేదా నాకు ఈ రోల్ నా డ్రీమ్ రోల్ నేను ఇంకా నాలో ఉన్న యాక్టర్ని జనాలకు చూపగలుగుతాను అంటే మనలో ఒక నట విశ్వరూపం అనేది ఉంటుంది కదా అలా అనుకున్న సందర్భాలు ఏ ఉన్నాయి ఫిల్ఫిల్ అయ్యాయి అప్పుడప్పుడు ఒక చిన్న ఫీల్ వస్తుంది ఎందుకని కొంతమందితో నేను చేయలేకపోతున్నాను సుకుమార్ గారు కానివ్వండి తర్వాత మారుతి గారు కానివ్వండి అట్లా త్రివిక్రమ్ గారు అట్లా అనిపిస్తుంది రాజమౌళి గారు బట్ నాకు ప్రాప్తం లేదేమో నా టైం ఇంకా రాలేదేమో వాళ్ళతో వర్క్ చేసేది టైం రాలేదేమో అనుకుని అక్కడికి మీరు సర్ది చెప్పుకుంటారు ఇన్నేళ్ళ ప్రయాణంలో చెల్లెలు కూడా సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ వస్తున్నారు మీరు మంచి సినిమాలు చేస్తున్నారు కానీ చాలామందికి ఏంటంటే ఎవరైనా ఒకరు తగ్గినప్పుడు రిఫర్ చేయొచ్చు కదా నా నన్ను కూడా అనే అభిప్రాయాలు చాలా దగ్గరలో వస్తాయి అలా మీ ఇంట్లో ఎప్పుడు వచ్చిన సందర్భాల్లో మేము మ్యాక్సిమం ఒకరు గురించి ఒకరు ప్రమోట్ చేయడం ఉండదు ఓకే ఎవరైనా అనుకోండి ఇప్పుడు నేను చేస్తున్నాను ఇంకేదైనా క్యారెక్టర్ ఉంది ఎవరైనా తెలుసు ఉన్నారా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను నా చెల్లి పేరే కాదు ఇంకెవరైనా ఆర్టిస్టులు ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా చెప్తాను ఓకే మీకు అవార్డ్స్ రంగస్థలంలోనే చాలా అవార్డ్స్ తీసుకున్న పర్సన్ మీరు కదా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నాకు రంగస్థలంలో అన్ని అవార్డ్స్ వచ్చాయి లేదండి అసలు ఆ ఎక్స్పెక్టేషన్ అసలు లేదండి అసలు నాకు వద్దే వద్దు కూడా నేను వర్క్ చేసే అప్పుడు నా నేను చేసే నా క్యారెక్టర్ నా గెటప్ కానీ నేను చేసే ఆ క్యారెక్టర్ కానీ నా డైరెక్టర్కి నా కెమెరామెన్కి నచ్చితే చాలు అదే నాకు అవార్డు అవార్డు మీకు మొత్తం ఎన్నేళ్ళ ప్రయాణంలో మీకు కొంచెం టఫ్ అనిపించిన క్యారెక్టరు ఒక అప్రోచ్ అయిన తర్వాత ఇది ఇది నేను కొంచెం జాగ్రత్తగా చేయాలి అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది కొంచెం నేను చేసేదానికి విభిన్న అని ఫీల్ అయిన రోల్ ఏదని అనిపించిందా మీకు ఖచ్చితంగానండి అన్ని క్యారెక్టర్స్ అట్లానే అనిపిస్తాయి కాకపోతే బేబీ చేసేప్పుడు ప్రతి షాట్లోనూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను బేబీ సినిమా కానివ్వండి ఏదే మీరు ఫస్ట్ సినిమా కూడా ఈవెన్ అది ఫస్ట్ సినిమా అని మీరు చెప్తే తప్ప ఎవరు అనుకోరు చాలా ఎక్స్పీరియన్స్ ఉందేమో సినిమాలో అన్నట్టుగానే చాలా ఈజీ ఉంటుంది మా ఇంటి పక్కనే ఎవరినో చూస్తున్నట్టు మన అమ్మనే చూస్తున్నట్టు దీనికి ముందు మీ బ్రెయిన్లో ఏమైనా విజువలైజ్ చేసుకుంటారంటే కొన్ని మనం చేసిన తర్వాత ఆన్ స్క్రీన్ ఎలా వస్తుంది అనేది మనం ముందే విజువలైజ్ చేసుకుంటాం అలాంటి టెక్నిక్లు ఏమైనా లేదు లేదండి అదంతా బాబా నాకు ఇచ్చిన వారం అంతే ఇంకెంతకన్నా ఇంతకన్నా నేను చెప్పలేను దాని గురించి ఇప్పుడు ఇక్కడ రమ్మన్నారు మీరు వచ్చే అప్పుడు కూడా అనుకోలేదు నేను మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు నేనేం మాట్లాడతానో నాకు తెలియదు ఈ క్షణం మీరేం అడిగారు నా మనసులో ఏముందో అని చెప్పేశాను అంతే ఇది తప్ప రైటో నాకు తెలియదు ఎప్పుడైనా అనుకున్నారా ప్రభావతి గారు యాక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారు ఒక మంచి హౌస్ వైఫ్ ఎస్ అంతే అంతే కదా అంతే నాకు అంతకన్నా ఎక్కువ ఆశ లేదు కోరిక లేదు మీ హస్బెండ్ ఎప్పుడైనా మీ బిహేవియరు ఇది ఆశ్చర్యపోయిన ఆశ్చర్యపోయిన చాలా షాకింగ్గా ఉంటుంది నేను చూస్తే అన్న సందర్భం ఉందా పెళ్ళైన కొత్తలో మూవీస్కి రమ్ వెళ్దాం అనేవాళ్ళు సినిమాకి నాకు ఇష్టం ఉండేది కాదు బయట షాపింగ్కి సినిమాకి ఇష్టం ఉండదు గుడికి వెళ్ళడం ఇష్టం అప్పటి నుంచి పాప ఆయనే మానేశారు అడగడం అప్పుడు అన్నారా ఆయనే తెచ్చేస్తారు శారీస్ దగ్గర నుంచి చెప్పల వరకు వాళ్ళే షాపింగ్ చేసి తెచ్చేస్తారు బాబు నేను వెళ్ళాను మ్యాక్స్ అదృష్టవంతుడు అండి ఆయన అసలు ఆయన షాక్ అయి ఉంటారు కదా అంటే కొన్ని రోజుల దాకా మీరు స్టార్టింగ్లో ఇదేంటి ఎక్కడ రమ్మన్న రానంటాం అనేవారు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే మీది వేరు ఈ జనరేషన్ పిల్లలకి బయట ఫ్రెండ్స్ వెళ్తే మీ అమ్మ సినిమా మేము చూసావడం మళ్ళీ బేబీ ఏమో అసలు పెద్ద హిట్ వాళ్ళు మా అమ్మ మా ఫ్రెండ్స్ అడిగారు ఇలా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా అట్లా ఎప్పుడైనా హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి అంతే నా సిస్టర్ పిల్లలు నా తమ్ముడు పిల్లలు నాకు పిల్లలు లేరు సో వాళ్ళే మమ్మీ అంటారు వాడు అత్త అన్నారు వీళ్ళు పెద్దమ్మ అన్నారు అసలు ఏం లేదు అందరూ మమ్మీ అంటారు ఓకే సో అందరూ చెప్తారు మీ మమ్మీతో ఒక సెల్ఫీ తీయించు ఒక ఫోటో తీయించు ఇప్పుడు నా సిస్టర్ పాప డాక్టర్ ఎంబీబీఎస్ మొన్నే అయింది పీజీ కోసం ప్రిపేర్ అవుతుంది తను బాబు ఇంజనీరింగ్ తమ్ముడు పాప ఫిఫ్త్ క్లాసు బాబు ఇప్పుడు యూకేజీ సో అలా వాళ్ళందరూ హ్యాపీనెస్ అనేది మీ భవిష్యత్తు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారా మీరు అట్లాంటివి ఏమి లేవండి అస్సలు ప్లానింగ్స్ ఏమి లేవు బాబా ఎలా నడిపిస్తే అలా నడిచి వెళ్ళిపోతాను ఈ రోజుకి మట్టికి ఇప్పుడు వచ్చిన పని మట్టుకే ఇదే ఇంక ఇప్పుడు ఇంకా రేపటి గురించి ప్లానింగ్ ఏం లేదు ప్రభావతి గారు అసలు ఒక యాక్టర్గా మీరు ఎంత బెస్ట్ యాక్టరు ఆడియన్స్ అందరికీ మాకు అందరికీ తెలుసు బట్ ఇన్ అండ్ డౌట్ మీరు ఎంత బ్యూటిఫుల్ ఎంత స్థితి ప్రజ్ఞతో ఇది చాలా తపస్సు సాధన చేస్తే కానీ రా అంత బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అనేది అది మీ అదృష్ట నిజంగా అదృష్టం అండి అది తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే జన్మ జన్మలు పడుతుంది అంటారు చాలా చాలా థ్యాంక్స్ ఇంత చక్కగా మాట్లాడి మీ మాటల్లోనే సపరేట్గా మోటివేషన్ వేయలేదు మీ లైఫ్ స్టైలే మోటివేషన్ అందరికీ అప్కమింగ్ జనరేషన్ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని ఇంత డౌన్ టు ఎర్త్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వన్ సెకండ్ థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్ యూ